हाय फ्रेंड्स, ना पेर कुमार, मेरे चूस्तुन्नारु कुमार टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज टापिक वच्चेसि केंद्रम मरोसारी लाक्डौन रेंडु वारालु पाटु पोडिगिंचिंदि। दानि गुरिंचिने ई वीडियोलो मीकु एक्स्प्लेन चेस्तानु। असलु वेटिकि అనుమతించింది, వేటికి అనుమతించలేదు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అయిన నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. కేంద్రం మరోసారి రెండు వారాల పాటు అనగా మే 17 వరకు కేంద్ర హోంశాఖ మంత్రి లాక్డౌన్ను పొడిగించడం జరిగిందని తెలియజేశారు. అలాగే జోన్లతో సంబంధం లేకుండా అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం కొనసాగిందని స్పష్టం చేశారు. దీంతో పాటు స్కూళ్ళు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్ ఏవీ తెరుచుకోవని స్పష్టం చేశారు. అలాగే దీంతో పాటు విమానాలు, రైళ్ళు, మెట్రో రైళ్ళు ఏవి నడవయని స్పష్టం చేశారు. జనాలు గుమిగూడడానికి అవకాశం ఉన్న ఇలాంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదని తెలియజేయడం జరిగింది. జోన్ల వారీగా నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు. రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మినహాయింపులు ఇచ్చారు. అలాగే ఆరెంజ్ గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో పరిమిత సంఖ్యలో బస్సు సర్వీసులు నడపవచ్చని, అలాగే వ్యక్తిగత ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. వీటితో పాటు ఆరెంజ్ జోన్లలో టూ వీలర్పై ఇద్దరికి మాత్రమే ప్రయాణించే అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అలాగే గ్రీన్ జోన్లలో వైన్ షాప్లకు మరియు పాన్ షాప్లకు అనుమతి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.